మీడియా ఈ సినిమాని ఇంత బాగా పబ్లిక్కి తీసుకెళ్ళి హిట్ చేసిందని క్యాస్ట్ అండ్ క్రూ ప్రొడ్యూసర్ గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అండ్ అనిల్ శంకర్ గారు ప్యాషన్కి మారుపేరు, పాజిటివిటీకి మారుపేరు. ఆయనకి హిట్ రావాలని, సూపర్ హిట్ రావాలని, ఆయన బ్యానర్ హిట్లో ఉండాలని అందరూ కోరుకున్నారని ఆయన చెప్పిన మాట నిజం. సామజావరగమన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక ఎంటర్టైనర్ తీసి ఒక సూపర్ హిట్ సాంగ్, ఒక యాంతమ్ సాంగ్ అయిన దాన్ని ఈ సినిమా టైటిల్గా పెట్టి దాన్ని ఆయన తీసిన నువ్వు నాకు నచ్చావుతో మీరు పోలుస్తున్నారు. నాకేమో మా పూరి జగన్నాథ్ గారు తీసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. నేను ఎక్కువ రవితేజ గారితో రిలేట్ అవుతున్నా విష్ణుని, ఎందుకంటే విష్ణు క్వాలిటీస్ అన్నీ అందరూ చెప్తుంటే డైలాగు రవితేజ గారికి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, బిఫోర్ డే ఇస్తే చదువుకుంటూ ఉండేవాడు నెక్స్ట్ ఏం చేయాలని. ఇప్పుడు చూసినా జగన్ గారు ఆఫీస్లోనే ఉండేవాడు. ఆ ప్యాషను నాకు అందరూ శ్రీ విష్ణు గారి గురించి చెప్తుంటే, ఆయన ఇన్పుట్స్ గురించి, డబ్బింగ్లో ఈ సినిమాని మార్చారని మీ అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. లాంగ్ వెయిట్ గో శ్రీ విష్ణు గారు. అండ్ ఈ సినిమా ట్రైలర్ని లాంచ్ చేయడానికి మేము రోజు నైట్ 2-3 వరకు షూట్ చేస్తున్నాం. అనిల్ గారు చిరంజీవి గారితో చేపించాలండి. నా కోరిక, మా టీం అందరి కోరిక ఏంటి అంటే డైలీ నైట్స్ కంటిన్యూగా చేస్తున్నాం. సరే అన్నయ్యని వెళ్ళి అడగటం ఏంటి, వచ్చేసేయండి పొద్దున్న ఎన్నింటికి వస్తారు, 10:00 వచ్చేసేయండి అన్నారు. నాకు నెక్స్ట్ డే షూట్ ఉంది, టీజర్ రిలీజ్ ఉంది, ఫోటో షూట్ ఉంది. పొద్దున్నే వచ్చేటప్పటికి అన్నయ్య వచ్చేసారా వాళ్ళు, వాళ్ళది ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాతే, వాళ్ళని ఆ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాతే మనం చేద్దాంరా మన వర్క్ అన్నారు. సరే వెళ్ళారు, 10 మినిట్స్ అయిపోతుందేమో అనుకున్నా, రావట్లేదు, 1.5 అవర్ అవుతుంది. లోపల నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి, ఫొటోస్. సరే నేను కూడా బయటకు వచ్చేటప్పటికీ షర్ట్ మీద అన్నయ్య గారికి ఆటోగ్రాఫ్ ఉంది. సరే నేను మా టీజర్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం, వాళ్ళ సక్సెస్ దానికంటే ముందు నా టీజర్ని చూపించేసి అందరి దగ్గర ఒపీనియన్స్ తీసుకున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ సాయి, ఒక డైరెక్టర్ విత్ రైటింగ్ టీమ్ బాను అండ్ నందు, యూ క్రియేటెడ్ ఎ మ్యాజిక్. ఈ రోజున ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమాని ఎంత బాగా ఆదరిస్తున్నారంటే మీ అందరూ క్రియేట్ చేసిన వైబ్. అండ్ ఆల్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ రెబాజాన్ అండ్ మోస్ట్ ప్రాబ్లమాటిక్ యాక్టర్ అని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది, శ్రీకాంత్ అయ్యంగర్ గారు. ఎక్కడండి, వెళ్ళిపోయారా? ఓకే. అండ్ సుదర్శన్ అండ్ ఆల్ ద యాక్టర్స్ అండి, ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, రామరెడ్డి గారు, గోపీసుందర్ గారు, మన చోటాకే అందరూ. అండ్ నరేష్ గారు, 1982 నాలుగు స్తంభాల ఆట ప్రేమ సంకెళ్ళు, మీ బైక్ రైడింగ్ కోసం 3-4 సార్లు చూశాను సార్ నేను, నాకు అంత బాగా గుర్తుంది చిన్నప్పుడు. నాలుగు స్తంభాల ఆట జంజాల గారు క్రియేట్ చేసిన ఒక మ్యాజిక్, ఆయన క్రియేట్ చేసిన ఎన్నో క్యారెక్టర్లో ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి మనందరిని ఎంటర్టైన్ చేస్తే, ఇప్పుడు మిమ్మల్ని జంజాల గారి సినిమాతో, ఈవి గారి సినిమాతో పోలుస్తూ సామజావర్ గురించి మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. దీనిలో మళ్ళీ మన నరేష్ గారు ఉండటం, ఆయన గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు సినిమాలో, ఎవరు మాట్లాడినా గ్రేట్ సార్, మీరు వెరస్టైలే కాదు, యూఆర్ ఆల్సో ఏజ్లెస్ మీరు. బట్ నాకు ఇందాక శ్రీ విష్ణు అన్నది చాలా బాగా అనిపించింది. నేను ఈ సినిమా రీమేక్ చేస్తే మీ క్యారెక్టర్ నేను చేయాలనుకోవటం అనేది ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సో అండ్ వంశీ శేఖర్, ఏ సినిమా అయినా ముందుకు వెళ్ళాలంటే పిఆర్ టీము అండ్ విశ్వ, ఈ సినిమాని ఎంత పక్కటిపోయింది అంటే ప్రొడ్యూసర్ గారు ఎంత బిజీగా ఉన్నా, ప్రొడక్షన్ టీము ఎంత దీనిలో ఉన్నా వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లారు. 3 ఇయర్స్ నుంచి అనిల్ గారితో నేను బోళాశంకర్ సినిమా ట్రావెల్ చేస్తున్నాం. లాస్ట్ 2 ఇయర్స్గా ఆయన అమెరికాలో ఉంటారు, నేను ఫోన్ చేసినప్పుడల్లా ఎప్పుడు బిజీ వస్తుంది, దానికి కారణం మీరని ఇప్పుడు అర్థమైంది. ఎవరితో మాట్లాడుతూ ఉంటారు ఈయన, ఎవరితో మాట్లాడుతూ ట్రై చేస్తున్నా, ఎంగేజ్ వస్తుంది సార్ ఇప్పుడే కాల్లో ఉన్నాను 1 అవర్ 1.5 అవర్, వైఫ్ అక్కడే ఉంటున్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను, కిషోర్ గారు ఎక్కువ మాట్లాడరు, ఎవరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ సీక్రెట్ ఇప్పుడు తెలిసింది సార్. బట్ ఆల్ యువర్ టాక్స్ పెయిడ్, అంటే ఆయనకు అంత పేషెన్స్ ఉంది, అంత పాజిటివిటీ ఉంది. ఐఎమ్ సో గ్లాడ్ ఇవాళ ఇలాంటి ఒక ఫంక్షన్కి వచ్చి, ఈవెంట్కి వచ్చి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అది మన అందరి సంస్థ, అది ఇలాగే ఉండాలి. అండ్ రాజా గారు మోస్ట్ ప్యాషనేట్ డిస్ట్రిబ్యూటర్గానే కాకుండా మీరు ప్రొడ్యూసర్గా ఈయన వచ్చి మనకి కట్ చెప్పేస్తూ ఉంటారు, సార్ మన సినిమా చేద్దాం, ఇలా పెట్టి ఇలా చేద్దామని చాలా ఫాస్ట్గా చెప్తారు, ఓకే ఓకే సార్ చేద్దాం. సో
మోస్ట్ స్పీడ్ అన్నమాట, విజయవాడ స్పీడ్ అంతా ఉంటుంది దీనిలో. మీరు ఇంకా స్పీడ్గా ఈ మన మనవాళ్ళందరితో మళ్ళీ సినిమాలు ఇంకా ఎక్కువ తీయాలి సార్. బట్ అనిల్ గారిని మాత్రం అనమాకండి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అండ్ వెరీ గ్లాడ్ ఫర్ దిస్ సక్సెస్. దిస్ ఈజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్. సార్ సెకండ్ హాఫ్ మీరు జూలై నుంచి సెకండ్ హాఫ్ ఒక సక్సెస్ నోట్లో ఇండస్ట్రీని తీసుకెళ్లారు. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ బోళాశంకర్, మెగాస్టార్ బోళాశంకర్.